ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే అని. ప్రియులారా, దేవుని కోపము ఇజ్రాయేలీల మీద రగులుకొనగా వారు ఆయనను వెతికి ఆయన వైపు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేసెను. ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనులను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, గనుక నీకు స్తోత్రములు తండ్రి. మా హృదయము నీ ఎడల స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈ లోకములో స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతికేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.